ఇది ప్రయాణ సమయం ఇంధన ఖర్చు లోడ్ ఆఫీస్ ఆసుపత్రి అని మస్తుగా చెప్పారు ముచ్చట. ఇక్కడ ఏం చెప్పిండో చిచ్చా మనకు 2018 ఏది 2016 జిహెచ్ఎం సెలక్షన్స్ అప్పుడు మూసీల రూపాయి బిల్ల వారేస్తే మీది గనవడ కనిపించాలా అవేంటి ఓటింగ్ చేసుకోవాలి మరి ఓటింగ్ టికెట్లు ఎంత పెట్టుకుంటారు మరి మీ ఇష్టం అది కొబ్బర్లీలు ఆ కాదు బోటింగ్ బోటింగ్ వచ్చినట్టు పడవలు తయారున్నట్టు ప్రజలంతా వచ్చినట్టు నిజంగానే అనుకుంటారు మరి టికెట్ ఎంత పెట్టుకుంటారు మీ ఇష్టం అది 5 పెట్టుకుంటారా 10 రూపాయలు పెట్టుకోండి అరే నిజంగానే ఇక ఆ లయ్య బాతాల పోషెట్టి చెప్పినటువంటి 2014 ముచ్చట కా నుంచి సురు చేసి ఇప్పుడు ఇంపిస్తా చూడురి యుద్ధ ప్రాతిపదిక ఏమన్నాడు ఎరికేనా ఎయిర్పోర్ట్ లేడేడా కీసర కాడ గట్కేసర్ కాడ చామీర్పేట కాడ ఎయిర్పోర్ట్ లనే ఎత్తులు కొట్టినటువంటి ఇవి మీకు మీరు ఒకసారి చూడాలి ఇవి చాలా కీలకమైనటువంటి అంశం అంటే రాబోయే 3-4-5 ఏళ్లలో హైదరాబాద్ సిటీ భారతదేశంలోనే పెద్ద నగరంగా అవతరించిన నాకు ఆశ్చర్యం లేదు సుమారు 3 కోట్ల పైబడిన జనాభా ఇక్కడ నివసించే ఆస్కారం ఉంటుంది 3 కోట్ల పైబడిన జనాభా ఉన్నప్పుడు 35 నుంచి 50 లక్షల ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఈ నగరానికి ఉంటుంది అంటే ఇంచుమించుగా 3.5 కోట్ల మంది ఎటువంటి ఆటంకాలు లేకుండా నివసించేటువంటి హైదరాబాద్ మనం తయారు చేసుకోవాలి చేసుకోవాలంటే దానికి అవసరమైన సివరేజ్ దానికి అవసరమైన డ్రైనేజ్ దానికి అవసరమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ దానికి అవసరమైన మెట్రో ట్రైన్ సిస్టమ్స్ దానికి అవసరమైనటువంటి ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్ మనకు ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది అది ఇప్పుడు హైదరాబాద్ సదరన్ పార్ట్లో ఉంది హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం పశ్చిమ భాగాన్ని చాలా తక్కువ ఉంటుంది వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మన జహీరాబాద్ పోయిన 100 కిలోమీటర్లే తాండూరు సైడ్ పోయిన 100 కిలోమీటర్లే నిజామాబాద్ ఏమో మనకు నార్త్ తెలంగాణలో వస్తుంది కాబట్టి వెస్ట్ సైడ్ మనకు హైదరాబాద్ ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ అవసరం లేకున్నా హైదరాబాద్ యొక్క ఉత్తర భాగంలో సమ్వేర్ అరౌండ్ షామీర్పేట జవహర్ నగర్ ఆ ప్రాంతాలలో అట్లానే హైదరాబాద్కి ఈస్ట్ సైడ్లో ఈ 2 ఎయిర్పోర్ట్లు హైదరాబాద్కి ఇంకో 2 ఎయిర్పోర్ట్స్ ఇమీడియట్ రావాలి నిన్ననే నేను సిటీ గురించి చదువుతూ ఉంటే చాలా చిన్న సిటీ కానీ 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అది వేరే దేశాల్లో ఉంది మన దేశంలో లేదు రాబోయే రోజుల్లో మనం కూడా అట్లే ఉంటాం మనం ఎప్పుడు అనుకోలే ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఇంత బాగుంటుందని మనం అనుకోలే హైదరాబాద్ నుంచి 30-40 ఫ్లైట్స్ ఇక్కడ నుంచే టెర్మినేట్ అయితే మనం అనుకోలే ఈరోజు వీ హ్యావ్ డైరెక్ట్ ఫ్లైట్స్ టు న్యూయార్క్ సింగపూర్ మలేషియా ఎన్నో దేశాలకు చాలా గల్ఫ్ కంట్రీస్కి చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఒక 7 నెలల క్రితం ఈ ఆలోచన మనకు లేదు రాబోయే రోజులలోనే కొద్ది రోజుల్లోనే చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ అయ్యే ఆస్కారం ఉంది హైదరాబాద్ సిటీకి ఉన్న అడ్వాంటేజ్ ఈస్ట్కు వెస్ట్కు ఈస్ట్ వరల్డ్కు వెస్ట్ వరల్డ్కు మధ్య ఒక హబ్గా మనం ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని వచ్చినా అబ్జర్వ్ అవుతాయి చాలా బాగుంటుంది ఇప్పుడున్నటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కాకుండా ఉత్తర భాగాన ఒకటి అంటే సమ్వేర్ నియర్ టు షామీర్పేట ఆ ప్రాంతాలలో ఆర్ బిఫోర్ షామీర్పేటే అండ్ గట్కేసర్ అండ్ కీసర ఆ ప్రాంతాలలో ఈస్టర్న్ సైడ్ హైదరాబాద్ కూడా అయినట్టయితే హైదరాబాద్ పాపులేషన్ డివైడ్ అవుతుంది ఫ్లైట్స్ ఎటు పోవాలనుకున్నా కూడా ఇటు ఈ సగం హైదరాబాద్ అడిపోతుంది సగం హైదరాబాద్ ఇటుపోతుంది సగం హైదరాబాద్ ఇంకోటికి పోతుంది అట్లా డిస్పర్స్ అయినప్పుడే సిటీ మరి 3.5 కోట్ల జనాభా సిటీ వచ్చినప్పుడు ఆ రకమైన ఏర్పాటు అవసరం ఏర్పడుతుంది వీటికి సంబంధించి మెట్రో సిస్టమ్స్ కూడా అట్లే డెవలప్ కావాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ కూడా హైదరాబాద్ ఇన్నరా హైదరాబాద్ నెటజీలు చేసిండు హైదరాబాద్ నెటజీలు చేసిండు ఇది ఇటుపోతుంది ఇది ఇటుపోతుంది 2014 ఆగస్టులో చెప్పిండు షామీర్పేట షామీర్పేట బిఫోర్ ఒక ఎయిర్పోర్ట్ ఇటు కీసర గట్కీసర దగ్గర ఇంకో ఎయిర్పోర్ట్ వచ్చేస్తే అయిపోతాయి అయిపోయాయి ఇప్పుడు అంటే వంతెనలు 545 కోట్లతో నదులు దాటేద్దాం నిజంగానే దాటుతున్నారు ఏ నదులు మీరు శుద్ధిపరిచిన నదులేనా మీరు రూపాయి బిల్లు వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ముఠా దిగొచ్చు అప్పటికే ప్రజలారా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ దీన్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే మీకు ప్రతిరోజు చెప్తా ఉన్నా కదా అదన్న ఇదంతా అవుతుంది డ్రామా ఇది దీనికి కూడా దీంట్లో కొద్దిగా వర్క్ చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇది అలా కొడుకు చేతులు ఉంది కదా ఇక ఏ మంత్రి దగ్గర ఒక రూపాయి ఖర్చు పెట్టేది లేదు అలా కొడుకు చేతులు ఉంది కదా కొడుకు భద్రంగా అవుతుంది పొద్దుగాల ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తిరుగుతుంటారు కొడుకు నేను చేయగలిగిన నా శాఖలు ఎంత డెవలప్ అయినా చూడని చెప్పుకోవడానికి ఒక డ్రామా ఈ శాఖను చూస్తున్నటువంటి అరవింద్ కుమార్ అంటే ఆ కథ ఎట్లుంటూ శరణార్థి తెలంగాణ పోయి చూద్దాం